హాయ్ బియర్స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మన టాలీవుడ్లో కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సందీప్ ఈ సినిమాతో యూత్ ఆడియన్స్లో ఓవర్ నైట్ క్రేజ్ని సంపాదించుకున్నాడు ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ ఈ చిత్రం ద్వారా వెంటనే ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్స్లలో ఒకరైన రణ్బీర్ కపూర్తో యానిమల్ అనే చిత్రం చేశాడు సినిమా డిసెంబర్ అక్టోబర్ తేదీన అన్ని ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతోంది ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని రీసెంట్గానే విడుదల చేయగా దానికి ఆడియన్స్ నుంచి ఏ రెంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాం తండ్రి మీద కొడుకి ఉన్న ప్రేమ గురించి ఇప్పటి వరకు ఎవ్వరు చూపించని కోణంని ఈ సినిమా ద్వారా చూపించినట్టు అర్థమైంది హిందీతో పాటుగా తెలుగులో కూడా ప్రమోషన్స్ అదరగొడుతున్న రణబీర్ కపూర్ రీసెంట్గానే బాలయ్ బాబు ఆహా మీడియాలో వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అనుష్టాబౌల్ విత్ ఎన్బికే టాక్ షోలో పాల్గొన్నారు ఈ టాక్ షోలో బాలయ్య బాబుతో రణ్బీర్ కపూర్ చేసిన సందడి అల్లరి చూడముచ్చటగా అనిపించింది రణ్బీర్ కపూర్తో పాటుగా రష్మిక మరియు సందీప్ రెడ్డి వంగ కూడా పాల్గొన్నారు ఏదైనా ముక్కుసూటితనంతో మాట్లాడే సందీప్ని టాలీవుడ్ డైరెక్టర్స్లో పలువురు పేర్లు చెప్పి వీరిలో నచ్చని విషయం ఏమిటో చెప్పమని అడుగుతూ బోయపాటి శ్రీని గురించి అడుగుతాడు బాలయ్య అప్పుడు సందీప్ సమాధానం చెప్తూ ఆయన తన ప్రతి సినిమాలో ఫైట్ సన్నివేశంని గుడిలో పెడతాడు ఒకసారి అంటే అనుకోవచ్చు ప్రతిసారి అలాగే చేస్తుండే లోపు రొటీన్ అనిపించింది పవిత్రమైన గుడిలో ఫైట్ సన్నివేశాలు ఏంటి అంటూ సందీప్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి నటి రాధ కూతురు కార్తిక ఇటీవల రోహిత్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆ పెళ్లిలో కార్తిక ఒంటి నిండా బంగారు ఆకలతో తయారు చేయబడిన ఆభరణాలు ధరించింది దీంతో అసలు కార్తీక తల్లి నటి రాధకు ఎంత ఆస్తి ఉంటుందో అనే చర్చ జరుగుతోంది ఒకవైపు సినిమాలో నటిస్తూ ఎన్నో కోట్లు సంపాదించిన రాధ ముంబై కేరళలో ఫైవ్ స్టార్ హోటళ్లను నడుపుతున్నారు నటి రాధ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించి ఆదరగొట్టింది తెలుగు తమిళ చలన చిత్ర రంగాల్లో ఎనభైవ దశకంలోని టాప్ హీరోయిన్గా రాణించింది రాధా అంతేకాదు రెండు వందల యాభైకు పైగా సినిమాలలో నటించింది ఈమెకు ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు తన నట జీవితం తారాస్థాయిలో ఉన్న సమయంలోనే తన బంధువైన రాజశేఖరన్ నాయర్ అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది ఇక పెళ్లి తర్వాత రాధా సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో నివాసం ఉంటుంది అంతేకాదు ఆమె అక్కడ ఒక రెస్టారెంట్ను నడుపుతోంది ఇక నటి రాధ ఎనభైవ దశకంలో తెలుగుతో పాటు తమిళ మలయాళ చిత్రసీమలో టాప్ హీరోయిన్గా రాణించింది తెలుగులో టాప్ హీరోల సరసన నటించి తన అందచెందాలతో ఆదరగొట్టింది ఆమె కూతురు కూడా కార్తీక తులసీలు పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు ఇక రాధ పెద్ద కూతురు కార్తీక పెళ్లి ఇటీవల కేరళలో గా జరిగిన సంగతి తెలిసిందే ఆమె తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన మొదటి సినిమా జోష్తో ఎంట్రీ ఇచ్చింది కార్తీక ఇటీవల రోహిత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరి పెళ్లికి చిరంజీవి కూడా హాజరయ్యారు దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాధ పెద్ద కూతురు కార్తీక నాయర్ పెళ్లి కేరళలోని ఒస్టా రిసార్ట్లో అంగరంగ వైభవంగా జరిగింది కార్తీక వ్యాపార దిగ్గజం రోహిత్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో ఎక్కువగా షేర్ అవుతున్నాయి వీరి పెళ్లి కేరళ స్టైల్లో భారీగా జరిగింది ఈ పెళ్లిలో కార్తీక నాయర్ బంగారు ఆకలితో చేసిన నెక్లెస్ను ధరించి వావ్ అనిపించింది అంతేకాదు నేసిన పట్టు చీరలో అబ్బురపరిచింది బంగారు ఆభరణాలతో ఆమె బంగారు విగ్రహంలా కనిపించింది ఇది చూసిన వారంతా అవాకయ్యారు ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన కార్తీక తల్లి నటి రాధకు ఎంత ఆస్తి ఉంటుందో అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది ఒకవైపు సినిమాలో నటిస్తూ ఎన్నో కోట్లు సంపాదించిన రాధ ముంబై కేరళలో ఫైవ్ స్టార్ హోటళ్లను నడుపుతున్నారు కార్తీక తండ్రి రాధ భర్త రాజశేఖర్ నాయర్ బీజేపీ నాయకుడు అంతేకాదు కేరళలో అతిపెద్ద అని తెలుస్తోంది పదహారు సంవత్సరాల వయసులో రాజశేఖరన్ తమిళనాడు ముంబైలలో కూరగాయల దుకాణాల్లో హోటళ్లలో పనిచేసేవాడట ఇక ఇరవై ఐదేళ్ల అనుభవంతో తన స్వస్థలమైన కేరళలో హోటల్ వ్యాపారం ప్రారంభించిన ఆయన నేడు కోట్లాది రూపాయలను సంపాదించిన వ్యాపారవేత్తగా ఎదిగారు అతని విజయానికి రాధ కూడా మద్దతుగా నిలిచారు ఇక వీరి ఆస్తుల విలువ మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం ఇక రాధ తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు రాధా చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో బంపర్ హిట్ సినిమాలు వచ్చాయి అప్పట్లో రాధా చిరంజీవి సినిమా అంటే యూత్ లో బల క్రేజ్ ఉండేది తో పాటు తన అందచెందాలతో ఆదరగొట్టింది ఈ మలయాళీ అందం మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా తన నూట యాభై ఆరవ సినిమాని బింబిసార దర్శకుడు వశిష్టాతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనప్పటికీ ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్కి సంబంధించిన ఒక పేపర్ నెటింటా లీక్ అవ్వడంతో ఈ చిత్రానికి విశ్వంబర అనే టైటిల్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ మొదలైంది మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక పిక్ బయటకొచ్చింది సోషియో ఫ్యాంటసీ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా కథ పంచభూతాల చుట్టూ తిరుగుతుందట ఈ క్రమంలోనే ఈ సినిమాని అడవులు నదులు ప్రకృతి మధ్య తెరకెక్కించనున్నారు దీంతో మొదటి షెడ్యూల్ని మారేడుమిల్లి అడవుల్లో మొదలుపెట్టారు మూవీ యూనిట్ అంతా మారేడుమిల్లిలో సినిమాని చిత్రీకరిస్తున్న ఫోటో ఒకటి నెట్టింటో వైరల్గా మారింది ప్రస్తుతం చిరంజీవి లేకుండానే ఈ షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది నెక్స్ట్ వీక్ నుంచి చిరు ఈ మూవీ సెట్స్లోకి అడుగుపెట్టనున్నారట ఇక ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో చిరు లుక్ పై అభిమానులు ఆసక్తి నెలకొంది ఇండియన్ జోన్స్ మూవీలోని హీరోల చిరు గెటప్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మరి వశిష్ట చిరు లుక్ ని ఎలా డిజైన్ చేశారో చూడాలి కాగా ఈ మూవీకి చోటకే నాయుడు సినిమాటోగ్రఫీ కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ రొమాన్సెస్ సన్నివేశాలు లేవని చెప్పినప్పటికీ ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని దాదాపు డెబ్బై హీరోయిన్లు తమ స్టార్ హోదాను కొనసాగిస్తున్నారు అందులో టాప్ హీరోయిన్ నయనతార మాత్రం అటు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలతోనూ అలాగే అగ్ర హీరోల పక్కన నటిస్తూ తన సత్తాను చాటుతుంది అయితే ఇటీవల కాలంలో ఆమె తీసుకున్న పారితోషికంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఓ ఘనతను సాధించింది నయనతార తాజ్ చిత్రానికి ఎంత తీసుకుంది ఈ చిత్రానికి భారీ పారితోషికాన్ని అందుకున్నదనే వివరాలకు వెళ్తే డయానా మరియం కురియన్గా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఆమె హిందూ మతాన్ని స్వీకరించి నయనతారగా మారింది ఆ తర్వాత టీవీ రంగంలో యాంకర్గా కొనసాగారు అలా ఓ సినీ దర్శకుడితో జరిగిన పరిచయం ఆమె జీవితాన్ని మార్చేసింది గ్లామర్ హీరోయిన్గా టాప్ రేంజ్కు చేరుకున్న ఆమె ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో రాణిస్తున్నారు తమిళ మలయాళ తెలుగు చిత్రసీమలో రాణిస్తున్న సమయంలో నయనతారను షారుఖ్ ఖాన్ నటించే హిందీ సినిమా చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలో ఓ పాత్రలో నటించమని రోహిత్ శెట్టి అడిగారు అయితే తనకు స్పెషల్ అపీరియన్స్గా కనిపించడం ఇష్టం లేదని చెప్పడంతో ఆమె స్థానంలో ప్రియామణిని తీసుకోవడం అనేది తెలిసిందే అయితే షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న నయనతారకు చాలా సినిమాల ఆఫర్లు వచ్చాయి కానీ హిందీ సినిమాలో భారీ ఆఫర్లకు కూడా సినీ వర్గాలు చెప్పుకుంటారు కానీ చివరకు అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమాలో షారుఖ్ సరసన నటించేందుకు రెడీ అయ్యారు జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ తో పాటు సమానంగా ఉండే పాత్రలో కనిపించారు షారుఖ్ ఖాన్ నయనతార మధ్య రొమాంటిక్ ఎమోషనల్ సన్నివేశాలకు మంచి ఆదరణ లభించింది ఆ సినిమాలో నటించినందుకు నయనతారకు పదకొండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం ఇప్పటి ఈ రేంజ్ పారితోషకం తీసుకున్న వారు లేరని చెప్పుకుంటున్నారు జవాన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నయనతార బాలీవుడ్లో టాప్గా నిలిచింది దీపిక పడుకునే అలియా భట్ కూడా ఆ లో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి జవాన్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ జాబితాలో నయనతార టాప్ స్థానంలో ఉంది బాక్సాఫీస్ దగ్గర ఒక్క హిట్ను అందుకోవడమే చాలా కష్టంగా మారుతుండగా కొత్త స్టార్స్కి బాక్సాఫీస్ దగ్గర హిట్స్ సొంతం అవ్వడం చాలా కష్టం అందుకే హిట్స్ పడిన తర్వాత ఆ హిట్స్ జోరుని వరుస సినిమాలుగా మార్చడం చాలా కష్టం రీసెంట్గా నవీన్ పొలుశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ మిస్ షెట్టి మిస్టర్ పొలుశెట్టి హిట్తో కెరీర్లో హ్యాటిక్ సొంతం చేసుకోగా హీరోగా కెరీర్ని మొదలుపెట్టి మొదటి మూడు సినిమాలతో హిట్స్ కొట్టిన అతి కొద్ది మంది రీసెంట్ టైంలో హీరోల్లో ఒకరిగా నిలిచాడు నవీన్ పొలిశెట్టి అందరికన్నా ముందు ఒకప్పుడు ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం నువ్వు నేను మరియు మన సంతా నువ్వే సినిమాలతో హ్యాటిక్ హిట్స్ కొట్టాడు ఆ తర్వాత అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర గంగోత్రి ఆర్య మరియు బన్ని సినిమాలతో హ్యాటిక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఆ తర్వాత చాలా టైంకి తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తా మామ మరియు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలతో హ్యాటిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు ఇప్పుడు నవీన్ పొల్లుశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జాతిరత్నాలు మరియు ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో మొదటి మూడు సినిమాలు హిట్స్ కొట్టి ను పూర్తి చేసుకున్నాడు మిగిలిన హీరోలు నాలుగో సినిమాతో హిట్ అందుకోలేదు అల్లు అర్జున్ హ్యాపీ మూవీ పర్వాలేదు అనిపించింది ఇప్పుడు నవీన్ పొలిశెట్టి తన అప్కమింగ్ మూవీతో మరో హిట్ కనుక కొడితే టాలీవుడ్లో మొదటి నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొట్టిన హీరోగా రికార్డును క్రియేట్ చేసే అవకాశం ఉంది మరి నవీన్ పొలిశెట్టి తన అప్కమింగ్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ని సొంతం చేసుకుంటాడో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి